గల్లంతయ్యారు. ములుగు జిల్లాలో గోదావరి నీటి మట్టం కాస్త తగ్గింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉడుమల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో వాగు ఉప్పొంగుతోంది. వాగులో చిక్కుకున్న వారు కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. వాగు అవతలి ఒడ్డున పొలం పనులు చేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాగు పొంగింది. ఆ సమయంలో పశువులు వాగులో కొట్టుకుపోయాయి. గ్రామానికి చెందిన యువకులు తాడు సహాయంతో రైతుల్ని రక్షించారు. వాగుపై వంతెన నిర్మాణం చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు చెబుతున్నారు. నారాయణపేటలో కృష్ణా నదిలో పుట్టి మునిగి ఐదుగురు గల్లంతయ్యారు. మక్తల్ మండలం వల్లభాపురం దగ్గర కృష్ణా నదిలో వెళుతుండగా పుట్టి మునిగిపోయింది. వారిలో కొంతమందిని స్థానికులు కాపాడారు. గల్లంతైన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పెద్ద కురవపురం వాసులు. నిత్యావసర సరుకుల కోసం మక్తల్ వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అటు జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్లకు చెందిన ముగ్గురు యువకులు పుట్టిలో తుంగభద్ర దాటుతుండగా మునిగి ఒకరు గల్లంతయ్యారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పుట్టి మునిగిపోయింది. గల్లంతైన ముగ్గురులో ఇద్దరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జగిత్యాలలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటలు నిండి వరద నీరు వంతెనపైకి చేరింది. వర్షపు నీటితో వంతెన మునగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెరువుకు ఆనుకుని ఉన్న పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నేను ఒక 5 ఎకరాల పొలం వేసిన, ఎకరానికి దున్నిపించడానికి వేస్తానికి ఒక 20 నుంచి 25 వేల ఖర్చు వచ్చింది. 8-9 రోజుల నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉన్నది. వర్షం పడి మొత్తం వరంతా కొట్టుకపోయింది. ఇప్పుడు మాకు చేసిన కూలి కూడా మాకు తిందామంటే ఇప్పుడు ఈ పంట వంటితేనే మాకు ఏమన్నా పైసలు కూలి నాలుగు తీసుకొచ్చి కొన్ని డబ్బులు వేరే దగ్గర అడ్డి తీసుకొచ్చి 5 ఎకరాల పొలం వేసినాం. ఇప్పుడు 5 ఎకరాల పొలం కొట్టకపోయింది కాబట్టి మాకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి మాకు ఏమన్నా సహాయం అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎకరాలు 20-30 వేల రూపాయలు అయితే ఖర్చులు, అంటే ఆ ఖర్చులు ఓడి భరించారు. ఇప్పుడు పొలాలు కొట్టకపోయే గవర్నమెంట్ ఆదుకోవాలి. మీరు నష్టపరిహారం మాకు ఏమన్నా ఇవ్వాలి. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి. చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పాలకుర్తి మండలంలోని ఇరవెన్ను, పాలకుర్తి, బొమ్మెర, గూడూర్, తొర్రూర్, మంచుపల, లక్ష్మీనారాయణపురం, వల్మిడిదళ్ల చెరువులు, పలు గ్రామాల్లోని చెరువులు కుంటలు పొంగిపొర్లాయి. మండలంలోని రాఘవాపురం, కిష్టాపురం గ్రామాల మధ్య రహదారిపై కలవర్టు లేక వరద నీరుతో ఇరు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వాన చినుకులతో చేను చిలకలు పరవశించిపోతుండగా రైతులు ఆనందంతో మురిసిపోతూ వరినాట్ల పనుల్ని మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఊరచెరువు గోదావరి జలాలకు వరద నీరు తోడుకావడంతో గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున మత్తడి పోస్తూ గంగమ్మ తల్లి ఉప్పొంగి పరవళ్లు తొక్కుతూ గుట్టపై నుంచి జారుతూ బొగత జలపాతాన్ని తలపిస్తోంది. దీంతో గ్రామస్తులు, చిన్నపిల్లలు ప్రవాహాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. అటు ములుగు జిల్లాలో గోదావరి నీటిమట్టం తగ్గడంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రామ్నగర్, లంబాడి తాండా, ఎల్లాపూర్, కమలాపురం, రాజుపేట వంటి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడి ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంపు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Thank you.